ఇప్పుడు అరెస్ట్లో ఉండో మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అనుకున్నాం. అట్లాగే ఇది అరెస్ట్ చేసే ధైర్యం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు దాకా అనుకున్నది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అన్న పాయింట్లో చంద్రబాబు అరెస్ట్ అన్నది ఊహించలా. అవును, అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఈడీలో అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఇప్పుడు అయితే గీతే పొంగనూరు కేసు లాంటి దాంట్లో అరెస్ట్ చేయాలి, దాంట్లో నిలబడదు ఎందుకంటే చల్లబాబునే కమిట్ అయిపోతాడు అనేది. అయితే ప్రత్యక్షంగా ఆధారం ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేయరు, ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడా సహజంగా 60-40 రేషియోలో, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు ఆరోపణలు, చంద్రబాబు నాయుడు మీద రాజశేఖర రెడ్డి ఆరోపణలు, ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకోటి ఆయనేమో కాంగ్రెస్ భుజం మీద నుంచి జగన్ని కాల్చాడు చంద్రబాబు నాయుడు, ఈయన బీజేపీ భుజం మీద నుంచి కాల్చాలని చూస్తున్నాడు ఐటీ కేసు లెక్క చూసుకుంటే అనుకుంటే కథ మొత్తం పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. అసలు ఆయన కూడా ఊహించుండాల, అరెస్ట్ అనేది ఎవరో ఆయనకి ఇంటిమేషన్ చేశారు, కానీ ఈ స్కెచ్ ఎంత పకడ్బందీగా వేశారంటే జగన్మోహన్ రెడ్డి బిడ్డలు మొన్న మధ్యన 3 నెలల క్రితమే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు, వచ్చిళ్ళారు, ఇప్పుడు వెళ్లాల్సిన పని ఏం లేదు, కానీ ఇప్పుడు వెళ్ళడం అది కూడా 10 రోజుల పాటు అన్నటువంటి అది నెంబర్ 1 ఫస్ట్ పక్క స్కెచ్. నెంబర్ 2 స్కిల్ డెవలప్మెంట్ అన్నది బయటికి రానియకుండా అంగళ్ళు కేసులో అరెస్ట్ చేస్తారు, పొంగనూరు కేసులో అరెస్ట్ చేస్తారని ఆయన కమ్యూనికేషన్ వెళ్ళేటట్టు చేయడం, దానికి ఆయన కూడా ప్రిపేర్డ్గా ఉన్నాడు. అది జరిగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏముండదు, అది సాయంత్రం వేళ 1 గంట బెయిల్ వచ్చేస్తుంది, దాంట్లో కేసులు సెక్షన్లు పెద్ద పెట్టినా నోటీస్ ఇవ్వండి 41 నోటీస్ అంటారు అయిపోతుందని అనుకున్నాడు. కానీ గత 10 రోజుల నుంచి జాగ్రత్తగా కథ నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అంచనా వేయలే. ఐటీ వ్యవహారం హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది, ఐటీ వ్యవహారం అది రావటం దగ్గర నుంచే స్కెచ్ ఉంది, ఎందుకంటే ఐటీ నోటీస్ 4 ఆగస్టు మొన్ననే ఎందుకు బయటకు వచ్చింది నెంబర్ 1 అంటే పక్కా స్కెచ్తోనే 4 రోజుల తర్వాత బయటికి జగన్మోహన్ రెడ్డి అటు మూవ్ అవుతున్నట్టు.